అందరికీ నమస్కారం. ఈరోజు మూలపేటలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. గత వారం రోజుల నుంచి విజయసాయిరెడ్డి అన్న ఎంపీ క్యాండిడేట్ గా మన నెల్లూరుకు రావడం, అందరూ కూడా కార్యకర్తల్లో ఒక ఉత్సాహం అనేది కనిపించింది. మీరందరూ గమనించండి ఒక విషయాన్ని, జగన్మోహన్ గారు ఒక పక్క చూస్తే వ్యాపారస్తుడు, కోట్ల అధిపతి, అతని మీద మనం ఒక సామాన్యుడిని పెట్టుకున్నాం. దీనికి కారణం ఒకటే, వాళ్ళని పలకరించునేలాగా ఉండాలి. ఇదే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నారు. ఒక పక్క చూస్తే తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సామాన్యులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, అలానే రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క అజెండా, ఒక్కొక్క పార్టీతో పొత్తులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకే సిద్ధాంతం, సామాన్యులు కండగా ఉండాలి. ప్రతి ఇంటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సహాయం పొందాలి. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సమ పనులు జరగాలి అనుకున్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పార్టీతో పొత్తులు పెట్టుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క పథకాలు తీసుకురావడానికి ప్రయత్నించేటువంటి చంద్రబాబు వైఎస్ఆర్సీపీలోకి చేరికలు కానీ వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడాలని ముందుకొస్తా ఉన్నారు. ఇప్పుడే పార్టీ ఆఫీసులో కొన్ని వందల మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు, చాలా సంతోషంగా ఉంది. రాబోయే 15 రోజుల పాటు ప్రతిరోజు కూడా నగరంలో సుమారుగా 500 నుంచి 1000 మంది వరకు కూడా కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడానికి మనకందరికి కూడా టైం తీసుకోనున్నారు. మరి ఇంతటి ఉత్సాహం వైఎస్ఆర్సీపీలో నెల్లూరు జిల్లాలో, ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు సిటీలో కూడా కనబడతా ఉంది. దీనికంతా కారణం ఒకటే, ఒక బాధల్లో ఉన్నారు, సంతోషంలో కూడా ఉన్నారు. ఏ రోజు కూడా అదర్ లేదు, బెదర్ లేదు. అటువంటి గట్స్ ఉండే లీడర్ మన నెల్లూరుకు రావడం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లాకు అండగా అక్కడ ఉన్నప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు రెండో స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటే నెల్లూరులో మనకి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారిని అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆయన మనకి రావడం, మన నాయకుడిగా ఉండడం, ఇప్పటికే వచ్చినటువంటి వారంలో ఎన్నో సమస్యల్ని అన్న దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసుకోవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో అందరికీ ఉండడం మన అదృష్టం. అటు ఖలీల్ అహ్మద్ గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ మంచి మెజార్టీతో మనము గెలిపించుకోగలమని మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే చాలా అద్భుతంగా రాష్ట్రం అంతా ఎదురు చూస్తా ఉంది. నెల్లూరులో ఏం జరగబోతుంది అనేది, నెల్లూరులో జరగబోతా ఉంది. ఒక సామాన్యుడు గెలవబోతా ఉన్నాడు, వ్యాపారస్తుల మీద యుద్ధం చేస్తా ఉన్నారు ప్రతి సామాన్యుడు కూడా. వ్యాపారస్తులు వచ్చారు ఒక 2 నెలలు 3 నెలలు మనకు కనిపించి, ఆ తర్వాత అసలు దేశంలోనే కనపడకుండా పోయేటువంటి వారందరినీ కూడా సామాన్యులు ఈరోజు ఆర్సీపీ గెలవాలి, సామాన్యులు గెలవాలి. రాజకీయాలకి రాజకీయ నాయకులు అండగా ఉండేటువంటి నాయకుల్ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అదే జరగబోతా ఉంది. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు విజయసాయి రెడ్డి అన్న మాట్లాడతారు. 39వ వార్డు సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం మీ అందరికి, మీ దగ్గరికి ఈ అప్పులపేట అలంకార సెంటర్ కి నేను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా, నెల్లూరు పార్లమెంట్ కి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా, నెల్లూరు సిటీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఖలీల్ అహ్మద్ గారిని మీ ఓటు వేయాలని అభ్యర్థించడానికి ఈ అలంకార సెంటర్ కి 39 వార్డుకి ఈరోజు వస్తా ఉన్నా. వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన మీరు గతంలో ఎవరిని గెలిపించారు, ఎవరిని గెలిపించారు? కార్పొరేషన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి మీరు ఎవరిని గెలిపించారన్నది కూడా మీకు గుర్తు లేదా? నాగమణి, నాగమణి ఈరోజు ఎక్కడ పార్టీకి ద్రోహం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి వెన్ను మిగతా వెన్నుపోటుదారులైనటువంటి మీ యొక్క 40వ వార్డు ప్రతినిధి రూప్ కుమార్ యాదవ్ తో చేతులు కలిపి ఈరోజు తెలుగుదేశం పార్టీలో నారాయణతోనూ
రాష్ట్రంలో నెల్లూరు గడ్డ పైన పుట్టారు. నెల్లూరులోనే విద్యాభ్యాసం, పల్లెటూరులో చదువుకుని తెలుగు మీడియం లో చదువుకుని చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చేసి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దయతో, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తో నుంచి 8 పోటీగా పెడతా ఉన్నారు. మీరు నిర్ణయం తీసుకోండి. మీకు వచ్చాను మీరు నిలబెడతారా, ధనవంతుల పట్ల మీరు నిలబెడతారా? ధనవంతుల పట్ల మీరు నిలబెడితే నాగమణి లాంటి వాళ్ళని కొనుక్కొని మీకు వెన్నుపోటు పడతారన్న దానిలో సందేహమే లేదు. రూప్ కుమార్ యాదవ్ గురించి చెప్పుకోవాలి. రూప్ కుమార్ యాదవ్ ఎందుకు పార్టీ వదిలి వెళ్ళిపోయాడు? రూప్ కుమార్ యాదవ్ వదిలిపెట్టి వెళ్లేదానికి కారణం అధికార దాహం. ఇక్కడ ఈ రెండు వార్డుల్లో ఇక్కడే కాని ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కింద తనకు ఎటువంటి నాయకత్వం లభించదనని ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో అధికార దాహంతో ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఎన్నుకున్నటువంటి ప్రజలకు మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పథకాలు ఇచ్చి 80 తెలుసు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీస్ కి, అగ్రవర్ణాల్లో కూడా పేదలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సపోర్ట్ చేసి మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని మీ దృష్టికి తీసుకురావాలి. మొత్తం 39వ వార్డులో బాలికల శిక్షణ పాఠశాల జగన్ గారి హయాంలోనే అభివృద్ధి చెందిందన్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తామన్నా, మరమ్మతుల్ని మన హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. ఇది నాగమణి కాదు, రూప్ కుమార్ యాదవ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. నిర్లక్ష్యానికి గురైనటువంటి మూలపేట కోనేరు మన ప్రభుత్వ చొరవతోనే పునరుద్ధరణ జరిగిందన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నెల్లూరులో అందరికీ తెలిసినటువంటి ఈ వాటిలోని చేపలు, మాంసం మార్కెట్ల ఆధునీకరణ, వాటికి కొత్త సౌకర్యాలు కూడా కల్పించాం. నవరత్నాల కింద విద్య, ఆరోగ్య రంగాల్లో వివిధ పథకాల్లో నగదు బదిలీ ద్వారా ఈ వార్డు పౌరులకు చాలా వరకు లబ్ధి చేకూరింది. ఇంచుమించుగా 32 కోట్ల రూపాయల విలువైనటువంటి దీనికి ద్వారా ఈ వార్డులో లబ్ధి పొందడం జరిగింది. కాపు నేస్తం ద్వారా మధ్య వయసు మహిళలకి ఎనలేని మేలు. ఈ వార్డు ప్రగతి కోసం అదనంగా 32 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సొంత లాభం కోసం, స్వలాభం కోసం అమ్ముడు పోయినటువంటి వ్యక్తి మీ యొక్క కార్పొరేటర్ నాగమణి. డబ్బులకు ప్రలోభాలకు లొంగి మీ అందరికీ కూడా వెన్నుపోటు పొడిచి ప్రజల సంక్షేమం అన్నటువంటిది లెక్క లేకుండా మీకు ద్రోహం చేసి వెళ్లిపోయినటువంటి మీ యొక్క కార్పొరేటర్ నాగమణికి
వాళ్ళు ఈ రోజు నారాయణతో చేతులు కలిపి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చేతులు కలిపి మీ అందరికీ చేయాలి. భవిష్యత్తులో కూడా మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క కష్ట ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించుకోవాలి. టీడీపీలో చేరినటువంటి ఈ నాయకులందరూ కూడా దాని తరఫున పోటీ చేస్తూ మీ దగ్గరికి వచ్చినా, మీ పోలింగ్ కేంద్రాలకు వచ్చినా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అనుమతించవద్దు, వాళ్ళని వెనక్కి తిరిగి పంపించండి అని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఒక విద్యా వ్యాపారి విద్యను వ్యాపారంగా చూసుకునేటటువంటి వ్యక్తి మీ నారాయణ, ఒక మాఫియా లీడర్ నారాయణ, మహిళల్ని మోసగించేటటువంటి వ్యక్తి నారాయణ, ఒక నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి నారాయణ, అటువంటి వ్యక్తి విద్యను వ్యాపారంగా చూసేటటువంటి వ్యక్తికి మీరు ఓటు వేస్తారా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక సామాన్యమైనటువంటి నివసించేటటువంటి వ్యక్తి ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించాల్సిందిగా నాకు కూడా ఓటేసి ఎల్లవేళలా నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను జగన్ గారు ఎక్కడ ఉంటే విజయవాడలో విజయవాడ లేకుంటే విశాఖపట్నంలో జగన్ గారితో ఉంటానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నెల్లూరు జిల్లాను మళ్ళీ అవకాశవాదులకు మీ విలువైన ఓటుతో వారికి ఎన్నటికీ గుర్తుండేటటువంటి విధంగా మీరు గుణపాఠం నేను చెప్పేటటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. స్వార్థం కోసం టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పంచన చేరి ఈ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నటువంటి స్వార్థపరమైనటువంటి శక్తులు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని, తిరిగి నెల్లూరులో అడుగు పెట్టకుండా మీరు గుణపాఠం చెప్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. తాగునీరు కానీ డ్రైనేజీ కానీ లేకుంటే ఇంక ఏ సమస్య అయినా కానీ
ప్రతి విషయంలో కూడా విద్యలో వైద్యంలో స్పోర్ట్స్ లో కానీ ప్రతి విషయంలో కూడా నెల్లూరు అన్నటువంటిది ముందుంటుంది అన్నటువంటి విషయాన్ని ముందు నిలబెడతాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్వర్ణకారుడిగా ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ సాధారణమైనటువంటి వ్యక్తి ఇప్పుడు మీ అందరితో మాట్లాడతారనని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ రెడ్డి గారు ఒక్క అవకాశం సామాన్యుడికి ఇచ్చి ఈ రోజు మీ మధ్యలో ప్రజల సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు. అనిల్ అన్న సహాయంతో ఈ రోజు నెల్లూరు సభ్యులుగా విజయసాయిరెడ్డి అన్న గారిని ప్రకటించగానే మనందరికీ ఒక ధైర్యం లాగా వచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలోనే జగన్ మోహన్ రెడ్డి తర్వాత ఆయనే మనకు నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత మన జిల్లాకి ఏం చేసుకోవాలన్నా, మన నెల్లూరు సిటీలో ఏం చేసుకోవాలన్నా ఆయన ఉన్నారనే ఒక ధైర్యం మనందరికీ కల్పించింది. మన నాయకులు కాని మన కార్యకర్తలు కాని ఈరోజు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే మీరే చూస్తున్నారు. ఈరోజు ముందు హై స్కూల్ కానీ ఎస్విజిఎస్ కాలేజ్ కానీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే నన్ను ఒక సామాన్ని, ఈ రోజు నేను సామాన్ని ఏం కాదు ఎందుకంటే నా వెనకాల